హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కొన్ని సినిమాలు ఎంత బాగున్నా కూడా ఒక్కసారి తప్ప చూడలేము, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఈరోజు అలాంటి ఒక బోర్ కొట్టని సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు గోదావరి. ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. దీన్ని డైరెక్ట్ చేసింది శేఖర్ కముల్లా. శేఖర్ కముల గారికి 1973లో వచ్చిన అందాల రాముడు అనే సినిమా చాలా ఇష్టంట. ఆ సినిమా లాగానే ఇంకొక సినిమా తీయాలని ఈ గోదావరి తీశారు. అందాల రాముడు సినిమాలో హీరో నాగేశ్వరరావు, మరి ఈ సినిమాలో హీరో నాగేశ్వరరావు గారి మనవడు సుమంత్. హీరోయిన్ ఏమో కమలిని ముఖర్జీ. ఈ సినిమా పెద్ద హిట్ అయింది అండ్ చాలా నంది అవార్డులు అండ్ ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది. అందాల రాముడు సినిమాలో హీరో హీరోయిన్ పేర్లు రామ్ ఇంకా సీత. ఈ గోదావరి సినిమాలో కూడా హీరో హీరోయిన్ పేర్లు రామ్ అండ్ సీత అనే పెట్టారు. అంతేకాకుండా అందాల రాముడు సినిమాలో ఒక పెద్ద ఆవిడ సీతారాముల విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటుంది. అదే ఈ గోదావరి సినిమాలో కూడా కనిపిస్తుంది. కథలోకి వెళితే రామ్ అమెరికాలో మాస్టర్స్ చేస్తాడు, కానీ రామ్కి దేశ సేవ ఇంకా ప్రజల సేవ చేయాలని కోరిక. అందుకని అమెరికా వదిలేసి ఇండియాకి వెళ్ళిపోతాడు. ఇండియాలో పాలిటిక్స్లో చేరి దేశ సేవ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. రామ్కి తన మరదలు రాజీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ రాజీ వాళ్ళ నానేమో రాజీకి ఒక మంచి సెటిల్ అయిన డబ్బున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని కోరిక. అందుకని ఒక ఐపీఎస్ అబ్బాయిని పిలిపిస్తాడు పెళ్లి చూపులకి. ఆ అబ్బాయి పేరు రవీంద్ర. సీత ఒక ఫ్యాషన్ డిజైనర్, ఇండిపెండెంట్ ఉమెన్, ఒక బొటీక్ నడుపుతూ ఉంటుంది. రామ్కి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో సీతకి కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. సీత వాళ్ళ నాన్న సీతకి ఒక పెళ్లి సంబంధం చూస్తాడు, కానీ ఆ పెళ్లి కొడుక్కి సీత నచ్చదు. కాబట్టి ఆ పెళ్లి సంబంధానికి నో చెప్తాడు. ఆ అబ్బాయి తనకి నో చెప్పినందుకు సీత చాలా హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి గోదావరి ట్రిప్కి ఒక్కటే వెళ్తుంది. ఈలోగా రాజీకి వచ్చిన ఐపీఎస్ రవీంద్ర సంబంధం ఖాయమవుతుంది. వాళ్ళు పెళ్లిని భద్రాచలంలో చేయమంటారు. రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు రాజుకి పెళ్లి అవుతుందని. సో భద్రాచలంకి రానంటాడు, కానీ వాళ్ళ నాయనమ్మ ఫోర్స్ చేసి రమ్మంటుంది. సో రామ్ ఇంకా సీత భద్రాచలంకి వెళ్లే బోట్లో కలుసుకుంటారు. సీతకి రామ్ నచ్చుతాడు. రాజీ ఇంకా రవీంద్ర మధ్యలో కొన్ని సంభాషణలు, కొన్ని సంఘటనల తర్వాత రాజీ మనసు మార్చుకుని రామ్ దగ్గరికి వెళ్ళి మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అప్పటికే రామ్కి సీత నచ్చుతుంది. కానీ రాజీకి నో చెప్తే తను వినదని ఒక ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ స్టాప్లో రాజీని దిగిపోమంటాడు. ఆ విషయం తెలిసిన సీత చాలా బాధపడుతుంది. బాధలోంచి కోపము ఉక్రోషము వస్తాయి. అసలే చాలా ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. భద్రాచలం దర్శనం తర్వాత ఇంటికి బోట్లో కాకుండా బస్సులో వెళ్ళిపోతుంది. రామ్ సీతని చాలా మిస్ అవుతూ ఉంటాడు. సీత బోట్లో వదిలేసిన తన డైరీని చూసి తెలుసుకుంటాడు సీతకి కూడా తనంటే చాలా ఇష్టమని. సీత ఇంటికి వెళ్తాడు, కానీ సీత మాత్రం ఇంకా చాలా అలిగి ఉంటుంది. రామ్ సీతతో మాట్లాడాలి అని తనని బయటకి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి సీతకి ప్రపోజ్ చేస్తాడు. సీత ఒప్పుకోదు. రాజీ అంటే తనకి ఇష్టం లేదని, రాజీని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్తాడు. అది విన్న సీత హ్యాపీగా ఫీల్ అయ్యి రామ్కి ఓకే చెప్తుంది. మూవీ స్టోరీ చాలా నార్మల్ అయినా కూడా తీసిన విధానం చాలా బాగుంటుంది. ఒక పాటలో రామ్, సీత, రాజీ ఇంకా రవీందర్ ఎలాంటి వాళ్ళు చాలా చక్కగా చూపిస్తారు. సిగ్నల్లో ఒక అడుక్కునేవాడు వస్తే సీత తన దగ్గర ఉన్న అన్నం మొత్తం ఆ అడుక్కునేవాడికి ఇచ్చేస్తుంది. రామ్ ఏమో తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేస్తాడు. రాజీ ఏమో అసలు అడుక్కునేవాడిని పట్టించుకోదు. రవీందర్ పోలీస్ని పిలిచి అడుక్కునేవాడిని అరెస్ట్ చేస్తాడు. దీనివల్ల వాళ్ళందరి మనోభావాలేంటో అర్థమైపోతాయి మనకి. బోట్ జర్నీ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ మూవీ చూశాక చాలా మంది బోట్లో భద్రాచలంకి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. ఈ సినిమాలో బోట్ చాలా బాగుంటుంది. రూమ్స్ ఇంకా డెక్ అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో పాటలు అన్నీ చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ పాటలు మనసా గెలుపు నీదేరా, మనసా వాచ అండ్ ఇంకా గోదావరి టైటిల్ సాంగ్. ఇప్పుడు కూడా వింటూనే ఉంటాను. ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా పాటలు చాలా బాగుంటాయి వినడానికి. ఈ మూవీలో డ్యాన్స్ చాలా తక్కువగానే ఉంటుంది. యాక్టింగ్ గురించి చెప్పాలంటే సుమంత్ ఇంకా కమలిని ముఖర్జీ ఇద్దరు బాగానే యాక్ట్ చేశారు.
ఈ మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ గోదావరి జిల్లా నుంచి వచ్చినా కూడా తను గోదావరి బ్యాక్డ్రాప్లో ఇలాంటి సినిమా ఎందుకు తీయలేదా అని అనుకున్నారట. ఈ మూవీలో పాజిటివ్స్ చెప్పాలంటే గోదావరి విజువల్స్ చాలా బాగా చూపించారు, ఎస్పెషల్లీ టైటిల్ సాంగ్లో. హీరోయిన్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా పెద్ద హైలైట్ ఈ మూవీకి. సునీత డబ్బింగ్ కూడా ఈ మూవీకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం ఈ సినిమాలో సునీత డబ్బింగ్ అస్సలు నచ్చలేదు. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు డబ్బింగ్ చెప్పింది అని అనుకుంటూ ఉంటారు. ఈ మూవీలో నాకు పర్సనల్గా అనిపించిన నెగిటివ్ థింగ్స్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్ట్ ఆ ఫైట్ అవసరం లేదేమో అనిపించింది. ఆ ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ ప్రెగ్నెంట్ అమ్మాయి ఈ కథకి అసలు ఎలానూ ఉపయోగపడలేదేమో అని అనిపించింది. చాలామందికి కుక్క క్యారెక్టర్ చాలా నచ్చింది, కానీ నాకు మాత్రం అసలు కుక్క క్యారెక్టర్ నచ్చలేదు. అది కూడా మాట్లాడే కుక్క, అది కూడా నిజం కుక్క కాదు, గ్రాఫిక్స్ కుక్క. దానికి డబ్బింగ్ శేఖర్ కమ్ముల గారు ఇచ్చారు, కానీ నాకు కుక్క క్యారెక్టర్ ఎందుకు నచ్చలేదు. ఇంకొకళ్ళు చిలుక జోషం వాళ్ళు, ఆ చిలుక జోషం అబ్బాయి కూడా నాకు నచ్చలేదు. వాళ్ళు కూడా ఈ మూవీకి ఎలాంటి ఉపయోగమూ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఇండిపెండెంట్, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నారు. కానీ హీరోయిన్ కొంచెం తిక్కగా, పొగరుగా, ఇంకా ఒక స్పాయిల్డ్ చైల్డ్ లాగా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణ, తను క్వీన్ విక్టోరియా అనుకుంటూ ఉంటుంది, ఇంకా హీరోని సారీ చెప్పమని డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం నచ్చింది ఏంటంటే రామ్ చిన్నప్పటి నుంచి రాజీని చాలా ప్రేమిస్తాడు, రాజీకి పెళ్ళవుతుందని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ బోటు దిగక ముందే సీతని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు అండ్ రాజీని అంత ఈజీగా మర్చిపోతాడు. ఇంకొక విషయం, అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న సీత ఎందుకో రామ్ వెంట పడుతూ ఉంటుంది. వేరే వేరే విధాలుగా చీరలు కట్టుకుని రామ్ చేత షబ్బాష్ అనిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో అర్థం కాని విషయం ఒకటి ఉంది నాకు. ఆ చిలక జాతకం చెప్పే ఆయన చిలక ఎగిరిపోతూ ఉంటే నీళ్ళలోకి ఎందుకు దూకేస్తాడు? మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. మొత్తానికి ఇది చాలా మంచి సినిమా, బోరు కొట్టే సినిమా అయితే కానే కాదు. ఈ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు కనుక ఈ సినిమా ఒకవేళ చూడకపోతే, నేను అస్సలు నమ్మను, కానీ చూడకపోతే కనుక ప్లీజ్ చూడండి. ఈ మూవీకి నేను 7.5/10 రేటింగ్ ఇస్తాను. ఈ మూవీకి మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. అంతేకాదు ఈ మూవీలో మీకు నచ్చని విషయాలు, నచ్చిన విషయాలు ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా వేరే సినిమాల రివ్యూలు వినాలని అనుకుంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మూవీ రివ్యూ ద్వారా కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్. బాయ్.